హైదరాబాద్ ఖైరతాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బిఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. ఇందులో ఇద్దరు, ఒక యువతికి ఒక యువకుడికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో వారిద్దరు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ మనం చూస్తున్నాం బిఎండబ్ల్యూ కారు. ఈ కారు కొని 15 రోజులు మాత్రమే అయింది. ఈ 15 రోజుల తర్వాత అంటే ఆ కారు డ్రైవర్ హిమాయత్ నగర్ నుంచి తన ఫ్రెండ్స్తో కలిసి, ఇద్దరు యువతులు ఇద్దరు యువకులు, వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి హిమాయత్ నగర్ నుంచి బంజారా హిల్స్ తాజ్ కృష్ణ వైపుగా ఖైరతాబాద్ గుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ ఫ్రెండ్ సన్ రూఫ్ ఎక్కే ప్రయత్నం చేయడంతో డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. మనం చూస్తున్నాం కారులో హెయిర్ బ్యాగ్స్ కూడా ఓపెన్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ప్రమాదంలో ఓ యువతికి ఓ యువకుడికి ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఉటావుటిన వారిని కేర్ ఆసుపత్రికి తరలించారు. ఉదయం 7:30 ప్రాంతంలో టిఫిన్ చేసేందుకు, బ్రేక్ఫాస్ట్ కోసం వెళ్ళడంతో వెళ్ళారు ఈ ఫ్రెండ్స్తో కలిసి. దీంతో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద సమయంలో కారు నడుపుతున్నటువంటి దీపేష్ బుగాని కారు నడుపుతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వెనుక కూర్చొని ఉన్నారు. ఒక ఫ్రెండ్ ముందు కూర్చుని ఉన్న ఫ్రెండ్ సన్ రూఫ్ ఎక్కే ప్రయత్నం చేయడంతో డ్రైవర్కి డిస్టర్బ్ అయ్యి వెంటనే ఆ కార్ అనేది డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ యువకుడికి ఓ యువతికి ఇద్దరికి గాయాలు కావడంతో వారిని కేర్ ఆసుపత్రికి తరలించారు. కారు కొని కేవలం కొత్త కారు, బిఎండబ్ల్యూ న్యూ వర్షన్, ఇది 15 రోజులు మాత్రమే అయింది. ఈ ప్రమాదం జరగడంతో వారు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని కారుని సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. అందులో ఉన్న మరో ఇద్దరిని పోలీసులు విచారిస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా చూస్తే ఈ కారు బిఎండబ్ల్యూ కారు బీభత్సంతో కొంత ఇక్కడ అలజడి నెరుగొందని చెప్పుకోవచ్చు. మద్యం మత్తులో కారు నడిపారా లేదా అనేది పోలీసులు నిర్ధారించారు. కానీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని, డ్రంక్ అండ్ డ్రైవ్ లేదని చెప్పి పోలీసులు కొద్దిసేపటి క్రితమే తేల్చి చెప్పారు. అయితే మొత్తంగా చూస్తే నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్ బ్యాగ్స్ కూడా ఊపడేయడంతో పెను ప్రమాదం తప్పిందని మనం ఒకసారి చూడొచ్చు. విజువల్స్లో మొత్తం కారుకి ఉన్న మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇందులో మనకు రక్త మరకలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ ప్రమాద తీవ్రత అనేది ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో తగ్గిందని మనం చెప్పుకోవచ్చు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.